is a pyramids. It's one of the seven wonders. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఇది ఒకటి. వింత రైడింగ్ ఆన్ ద క్యామెల్. Okay. Handmade here. It's a fancy perfume bottle, so you put your perfumes inside of the containers and use it. So they make it in different shapes. Exactly. It's totally like this one here. The medium one comes with white background like this one. It turns into different one or changes in the dark. Look at the big one here. This one glows with the pyramids. Wow. This is the Sphinx of Queen Hatshepsut. One of the famous... From the 18th dynasty. Queens of Egyptian. This is how a mummy coffin looks like. Oh yeah. Body. దిస్ ఇస్ ఆర్కే, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే వరల్డ్ ట్రావెలర్. ఇప్పుడు మనం ఈరోజు ఈజిప్ట్ దేశంలో కైరో అనే నగరంలో నైల్ నది ఒడ్డున ఉన్నాం. సో నైల్ నది అనేది ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. అరౌండ్ 6,650 కిలోమీటర్లు, 6,650 కిలోమీటర్స్ పొడుగున ఉండే నది అన్నమాట. దాదాపు 9 దేశాలని కలుపుతుంది ఇది. 9 దేశాల్లోంచి కలుస్తూ ఆ తర్వాత మెడిటరేనియన్ సీలో కలుస్తుంది. ఈజిప్ట్ అనేది యాక్చువల్గా ఒక డెజర్ట్ ప్రాంతం. ఇలాంటి డెజర్ట్ ప్రాంతంలో మనకి ఇంత మంచి పచ్చదనం కనిపిస్తుంది అంటే కేవలం కారణం ఈ ఒక్క నది. సో అందుకే ఈ నదిని మనం ఈ పర్టికులర్ 9 దేశాలకి ఇది ఒక జీవనది, ఒక మనకి వీళ్ళందరికీ ఫుడ్ పెడుతుంది ఈ ఒక్క నది. సో దీనివల్లే వ్యవసాయం చేయగలుగుతున్నారు, దీనివల్లే పచ్చదనం కనిపిస్తుంది. సో ఇంతటి విశిష్టమైన నది. సో ఇలాంటి నదిని మనం ప్రస్తుతానికి ఇక్కడ ఈ నది ఒడ్డు ప్రాంతంలో ఉన్నాము. సో ఇక్కడ మనం ఇంటర్కాంటినెంటల్ హోటల్లో 25th ఫ్లోర్లో బెస్ట్ వ్యూతో ఉన్నాము. సో ఈసారి మీకు నేను ఈజిప్ట్ నగరాన్ని మొత్తం ఈ పర్టికులర్ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నా. సో ఈజిప్ట్లోని కేరో నగరాన్ని. సో కేరో ఎందుకు స్పెషల్ అని అంటే ఇక్కడ ప్రపంచ వింతల్లో, 7 ప్రపంచ వింతల్లో ఒకటైన మనకి గీజా పిరమిడ్స్ ఇక్కడే ఉన్నాయి. సో గీజా పిరమిడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిరమిడ్ మేడ్ బై ఎ మ్యాన్ మేడ్ పిరమిడ్ విచ్ ఇస్ మోర్ దాన్ 4,700 ఇయర్స్ చరిత్ర ఉంది. 4,700 సంవత్సరాల చరిత్ర కలిగిన పిరమిడ్. పిరమిడ్స్ అంటే ఏంటి, టోమ్స్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో అవి ఎవరు చేశారు, ఆ తర్వాత ఆ పిరమిడ్స్లోంచి వాళ్ళు యాక్చువల్గా ఈజిప్షియన్స్ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏమనుకొని కట్టారు, వాళ్ళు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ని ఎందుకు నమ్ముతారు, ఇలాంటి వాటన్నిటి గురించి మీకు క్లియర్గా పిరమిడ్స్ని, ఆ తర్వాత మమ్మీస్ గురించి, ఆ మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రపంచంలోని 7 వింతల్లో ఇది ఒకటి. ఒక వింత గీజా పిరమిడ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ పిరమిడ్స్ ఇన్ ద వరల్డ్. డేటెడ్ మోర్ దాన్ 2,500 ఇయర్స్. పిరమిడ్స్ ఎక్కబోతున్నాం. పిరమిడ్స్ అంటే ఈ ప్రాపర్ రాతి కట్టడాలు. ఈ
ఈ రాతి కట్టడాలని ఇలా అది మెట్లతో సహా వేసుకొని మరి కట్టుకున్నాను అన్నమాట. మనం ఇప్పుడు ట్రెక్కింగ్ అని ఇవన్నీ వెళ్తున్నాం కానీ వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి రాతి కట్టడాలపై పిరమిడ్స్ అనే పేరుతోటి రకరకాల కట్టడాలు కట్టారు. ఇలా పైదాకా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ స్టెప్స్తో. మల్టీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కూడా చెక్కు చెదరకుండా ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకే దీస్ ఆర్ కాల్డ్ వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్ ఇన్ ద వరల్డ్. ఇలా పైదాకా వేసుకుంటూ వెళ్ళాను అన్నమాట. మళ్ళీ మనకి దిగడానికి కూడా అవకాశం ఉంది. ఎంత ఈజీగా ఎక్కుతున్నాము అంత ఈజీగా واجي بعد شهر اخذ الثانية بستة يبقى الواحد 30 These are the biggest in the world and one of the seven wonders. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న మూడు పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ గీజా పిరమిడ్స్. గీజా పిరమిడ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ దిస్ ఇస్ the location where they are located. అతి పెద్ద పిరమిడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కింగ్ కోఫు, మోర్ దాన్ 4600 ఇయర్స్ ఓల్డ్. సో అతని జ్ఞాపకార్థంగా అది అతని టోమ్ అన్నమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పిరమిడ్. అండ్ దెన్ సెకండ్ పిరమిడ్ ఇస్ ఫాలోడ్ బై హిస్ సన్. సో వాళ్ళ కొడుకుది, వాళ్ళ కొడుకు పేరు కింగ్ క్యాఫ్రీన్ అండ్ దెన్ ఫైనలీ కింగ్ మెకరీనా. సో కింగ్ క్యాఫరిన్, కింగ్ మెకరీనా ఇలా ముగ్గురు పిరమిడ్స్ ప్లస్ మధ్య మధ్యలో చిన్న చిన్న పిరమిడ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వాళ్ళ బేగం అనమాట, వాళ్ళ భార్యని అవి కూడా ఇక్కడ పిరమిడ్స్ లాగా కట్టారు. సో టోమ్స్ అయినా సరే చాలా పద్ధతిగా కష్టపడి ఒక రేంజ్లో కొన్ని వేల సంవత్సరాల పాటు నిలబడి ఇలా కట్టారు కాబట్టి ఇవి వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్ ఇన్ ద వరల్డ్ అయ్యాయి. Riding on the camel at Cairo near Giza pyramids, the iconic Giza pyramids, one of the seven wonders of the world. The camel is taking by itself. క్యామెల్ పైన వెళ్తూనే ఉన్నాం, దానంతరం అదే తీసుకెళ్ళిపోతుంది. మనల్ని ఎవరు పట్టుకోవడానికి కానీ తీసుకెళ్ళడానికి కానీ ఎవరు లేరు. దాని డెస్టినేషన్ తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కాబట్టి అక్కడికే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. ఐకానిక్ పిక్చర్స్, ఐకానిక్ లొకేషన్. The Great Sphinx and Cairo, Egypt, and between the pyramids, these are pyramids, we have the Great Sphinx over here. Iconic Sphinx. So you're now preparing a glass. Hi. How are you? I'm not a Byrex glass. So you make in different shapes from the glass? I
glasses. Okay. Handmade here. It's a fancy perfume bottle. So you put your perfumes inside of the containers and use it. So they make it in different shapes. Exactly. And after we finish shaving them, we leave it to calm down and we paint it by natural colors this way. Okay. So you can paint them. So after these are okay, different. Oh, okay. So the normal simple glass have become in this particular model design. Okay, awesome. So it is made all, everything handmade? Handmade. All these, even these shapes that are like a diffuser for the room, also okay. Handmade. And we have sits outside for tea, coffee, and wine, also the same way. Awesome, excellent. Now we can see a different shape has been made out of a normal straight glass. Wow, amazing. So this is the final shape, how the bottle has been converted. Thank you. Welcome. Add it to it, that's the key to make it no alcohol. That's the key actually to make it last longer on the body, is stay in the room forever, no expiration. But generally the perfumes, they do have some sort of, some percentage of alcohol. So usually perfumes from 80 alcohol, 70 to 80 to 20% of the scent. That's why once you spray smells really good, but 2 hours, 3 hours, you feel like it's totally gone. Because alcohol, as we all know, evaporate really fast with the air. The list is really long. It's hard to try them all. That's why I'm going to recommend for you the best cells to smell. I'm sure that whatever you want to try, you can tell me about it. From what? From this papyrus bag? This paper is made out of papyrus tree. Yes. It's going to show up the Egyptian technique which was used at that time, or the procedure of manufacturing this sheet of paper, which is goes back 3000 BC. But there was an Egyptian ambassador, his name is Hassan Raghib. This man recently, 1976, he succeeded to find out the procedures they were used by the Egyptians to make this sheet of paper. So the plant itself grows just here in Egypt. It was a holy one because of two reasons. First one, it's a flower, so it looks like the sun rays. Symbol of Amun-Ra, the god of the sun. Second reason, almost the crazy one, the stem of the plant that takes a perfect shape. And to make the paper out of it, only just we slice the inner white part into thin slices like this. We soaked in water for 6 days. After 6 days, you get a light color like this one. When we leave it in water longer, we get a dark color or the brown one. So longer we leave it in water, the darker it gets. After that, we arrange the slices between two sheets of carpets in vertical and horizontal lines. And we do it with this way to complete the whole paper. And the slices gonna stick together naturally with the natural sugar. All we need just to recover it. And we put it under the press down for another 6 days. After 12 days in total, we get a sheet of paper like this one here. You know, the first paper ever, the strongest one and the only antibacterial paper. Be careful, because everywhere you follow the vendors selling the fake paper, or any other word, the Chinese paper, they look similar because they made the fake paper out of banana leaves and sugar cane. The two different shapes between the real one and the fake one, I'll tell you the biggest difference between, which is the original forest paper is waterproof and washable. We write something on it, if you did any mistake, we can wash it off. Look at this one here. Also, you can squeeze it. Nothing happens, no? Even inside the water. So it's just not the oldest paper, this is the best paper. Look at that. Only just believe it to dry or reuse it again. And it takes maximum 10 minutes to dry or reuse it. So we use this mostly for painting purposes? No, painting. We're using this paper just for art. And to be the best, we need to paint it. It will stay forever. Yeah, and after we make the paper, we send it to the most famous artists to draw all the beautiful buildings around. Each one got meaning, got story. For example, this is the Indian favorite one. We call it the tree of life or the family tree. This is the one where we can write all the family names in it. You know, we can make a choice by writing the family names in hieroglyphics. It takes like some 3-4 minutes to do it by hand. This is the final judgment. We call it the final judgment because it's the only one that was talking about the afterlife. This one here is the Egyptian calendar, the first calendar ever. And the final one is the wedding card or the card of love. And then one of the first love story ever, the first proposal between the young king, Tutankhamun, and this one. And anyway, this is how we write the names. You know, we can write your names in hieroglyphic symbols. It takes maximum 3-4 minutes to draw it by hand. Each name gonna charge you $3 for writing the name, plus the price of the vendor. You find a price written in black number and in USD. So the price here in American dollars. We accept dollars, euros, Egyptian pounds, and credit cards. Story like this one here. Anyone comes with white background like this one, turns into different one or changes in the dark. Look at the big one here.
This one glows with the pyramids. Wow. Can you turn off once again? Okay, changes the color along with the light. So it turns into a different image in the night effect and in the day effect. It's like a love story where you have both husband and wife and two kids over there. Yeah. So this is how it looks in the dark. Okay. Okay, yalla, monsieur. And when you focus, it has names on it. Shukran. Ramakrishna, Vinadari, Aish, and Akshay. Vegetarian food in Cairo, Egypt. Hummus, and other options. These are the only veg options we have here. Egyptian this culture of the king is backdated to 2700 BC and almost 4700 years and this is how they have decorated the coffins with the designs of food and beverages so that in case if the body returns, it will accept the offering of the soul left. King Khafre, son of King Khufu, he is the builder of the second pyramid. How many years old? 2650 BC. Yes, this you're right, it's a very different. This is the image of King Khufu. He is the builder of the great pyramid of Giza. And the son of this, of course, is this is the only image which is available. King Khufu. These are the images of King Macarena. So he's the third builder. Macarenos, King Macarenos. He's the builder of the third pyramid. So along with the goddesses. So they consider the wives of the king. The king as the god and the wives of the king as the goddess. King Macarenos. This is the Sphinx of Queen Hatshepsut, one of the famous from the 18th dynasty queens of Egyptian 18th dynasty. So a human faced with lion body, that is a Sphinx. This is the structure of a mummy. Mummy is this face shaped coffin. Egyptian kings used to be buried. These are the male mummies. These are the mummified objects of the animals, which were real animals. All these are the real animals.
mummies. This was excavated only like less than 40 years ago. We need to watch our head because there's a really, really small impact. This way. Head by rigs. Sugar. That's the sugar. Sugar is sugar.